ఈ రోజు మనం ఈ కింది భిన్నములకు సంబంధించిన విభిన్న ఉదాహరణలను చూస్తాము శైలి ఒకరోజు రెండు చాక్లెట్లు తెచ్చింది రెండు చాక్లెట్ల పరిమాణం ఒకే విధంగా ఉంది ఆమె మొదటి చాక్లెట్ను ఐదు సమాన భాగాలుగా చేసింది మరియు వీటిలో రెండు భాగాలను నిషాకు ఇచ్చింది అదే విధంగా తన రెండవ చాక్లెట్ను పదిహేను సమాన భాగాలుగా చేసింది మరియు వీటిలో ఆరు భాగాలను ఇషాన్ కు ఇచ్చింది శైలి వారిద్దరికీ సమానమైన చాక్లెట్ భాగాలను ఇచ్చిందా శైలి మొదటి చాక్లెట్ ను ఐదు సమాన భాగాలుగా చేసి అందులో రెండు భాగాలను నిషాకు ఇచ్చింది ఈ విధంగా తను నిషాకు రెండు పై ఐదు చాక్లెట్ ఇచ్చింది మళ్లీ తన రెండవ చాక్లెట్ను పదిహేను సమాన భాగాలుగా చేసింది మరియు ఇందులో నుంచి ఆరు భాగాలను ఇషాన్కిచ్చింది ఈ విధంగా తను ఇషాన్కు ఆరు పై పదిహేను చాక్లెట్లు ఇచ్చింది శైలి వారిద్దరికీ సమానమైన చాక్లెట్ భాగాలను ఇచ్చిందో లేదో తెలుసుకోవాలి ఎప్పుడైతే ఈ రెండు సమాన భిన్నములు అవుతాయో అప్పుడే మనము ఈ భిన్నముల యొక్క విలువ సమానమని చెప్పవచ్చు అంటే ఇద్దరికీ సమానమైన భాగములు లభించాయి కాబట్టి రెండుపై ఐదు మరియు ఆరు పై పదిహేను సమాన భిన్నములు అవునో కాదో తెలుసుకుందాం పదండి ఒకవేళ మనం రెండు బై ఐదు అనే సంఖ్యలోని లవము మరియు హారంను మూడుతో గుణిస్తే మనకు ఆరు బై పదిహేను అనే భిన్నం లభిస్తుంది ఇదే విధంగా ఒకవేళ మనం ఆరు బై పదిహేను అనే సంఖ్యలోని లవము మరియు హారంను మూడుతో విభజిస్తే మనకు రెండు బై ఐదు అనే భిన్నము లభిస్తుంది ఎప్పుడైనా ఒక భిన్నము యొక్క లవము మరియు హారంను ఒకే సంఖ్యతో గుణిస్తే లేదా విభజిస్తే మనకు ఒక సమాన భిన్నము లభిస్తుంది ఈ విధంగా మనం చెప్పవచ్చు మరియు ఆరు బై పదిహేను సమాన భిన్నాలు అంటే శైలి వారిద్దరికి సమానమైన చాక్లెట్ భాగాలను ఇచ్చింది దీనిని తెలుసుకోవడానికి మరొక తమాషా విధానం కూడా ఉంది అది అనే పేరుతో మనకి తెలుసు ఇందులో మనం ఈ విధంగా రాస్తాము తర్వాత మనం మొదటి భిన్నం యొక్క లవమును రెండు భిన్నం యొక్క హారంతో గుణిస్తాము మరియు రెండో భిన్నం యొక్క లవమును మొదటి భిన్నం యొక్క హారంతో గుణిస్తాము అంటే మనకి వైపులా సమాన భిన్నములు లభిస్తే అప్పుడు మనం ఈ రెండు భిన్నములు సమాన భిన్నములు అని చెప్పవచ్చు ఇక్కడ రెండు ఇంటూ పదిహేను యొక్క గుణాకార ఫలితం ముప్పై మరియు ఆరు ఇంటూ ఐదు యొక్క గుణాకార ఫలితం కూడా ముప్పై వైపులా సమాన గుణాకార ఫలితం ఉంది కాబట్టి రెండు బై ఐదు ఇజ్ ఈక్వల్ టు ఆరు బై పదిహేనుకి సమానమని చెప్పగలం తదుపరి ఉదాహరణ రోహన్ యొక్క తరగతిలో నలభై ఐదు మంది పిల్లలు ఉన్నారు వీరిలో ఇరవై ఏడు మంది బాలురు మరియు మిగిలిన వారందరూ బాలికలు బాలికల యొక్క భాగాన్ని వ్యక్తపరిచే భిన్నం యొక్క సరళమైన రూపాన్ని కనుగొనండి ఇక్కడ బాలికల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు మొత్తం పిల్లల సంఖ్య మైనస్ సంఖ్య అంటే నలభై ఐదు మైనస్ ఇరవై ఏడు ఇజ్ ఈక్వల్ టు పద్దెనిమిది ఎందుకంటే నలభై ఐదు మంది పిల్లలలో పద్దెనిమిది మంది బాలికలున్నారు నలభై ఐదు భిన్నంగా సూచిస్తాము దీనిని సరళమైన రూపంలో వ్యక్తపరచడానికి ముందుగా మనం పద్దెనిమిది మరియు నలభై ఐదు యొక్క ప్రధాన కారణాంక విభజన చేద్దాము అప్పుడు పద్దెనిమిది యొక్క కారణాంకాలు మరియు నలభై ఐదు యొక్క కారణాంకాలు ఈ విధంగా వ్యక్తపరుస్తాం ఇప్పుడు చెప్పండి వీటి సామాన్య వాచకం ఏమవుతుంది ఆలోచించండి ఖచ్చితంగా సరైంది ఈ రెండింటి యొక్క సాధారణ కారణాంకం మూడు ఇంటూ మూడు కాబట్టి గరిష్ట సామాన్య కారణాంకం అవుతుంది ఇప్పుడు మనము పద్దెనిమిది బై నలభై ఐదు యొక్క లవము మరియు హారంను గరిష్ట సామాన్య కారణాంకం తొమ్మిదితో విభజిస్తాము దీని ద్వారా మనకు సరళమైన రూపము రెండు బై ఐదు లభిస్తుంది ఈ రూపం పొందటానికి మనము లవము మరియు హారము వాటి యొక్క ప్రధాన కారణాంకంతో వ్యక్తపరచవచ్చు మరియు లవము మరియు హారం యొక్క సాధారణ కారణాంకాన్ని రద్దు చేయవచ్చు తదుపరి ఉదాహరణ ఇచ్చిన ప్రతి చిత్రానికి షేడెడ్ భాగం యొక్క వివిధ భాగాలను వ్యక్తపరచండి ఇవన్నీ భిన్నంగా ఉన్నాయా మొదటి చిత్రంలో మూడు సమాన భాగాలు ఉన్నాయి వాటిలో రెండు భాగాలు షేడ్ చేయబడ్డాయి కాబట్టి మొదటి చిత్రం యొక్క షేడెడ్ భాగం యొక్క భిన్నం రెండు బై మూడు రెండవ చిత్రంలో ఆరు సమాన భాగాలు ఉన్నాయి వీటిలో నాలుగు భాగాలు షేడ్ చేయబడ్డాయి కాబట్టి రెండవ చిత్రం యొక్క షేడెడ్ భాగం యొక్క భిన్నం నాలుగు బై ఆరు మూడో చిత్రంలో పన్నెండు సమాన భాగాలున్నాయి వాటిలో ఎనిమిది భాగాలు షేడ్ చేయబడ్డాయి కాబట్టి మూడో చిత్రం యొక్క షేడెడ్ భాగం యొక్క భిన్నం ఎనిమిది బై పన్నెండు చిత్రాలను చూడటం ద్వారా అన్ని భిన్నాల విలువ సమానంగా ఉంటుందని అనిపిస్తుంది కానీ తెలుసుకోవడానికి ఒక సరియైన మార్గం ఏమిటంటే వీటిని సంఖ్యా రేఖలో వ్యక్తపరచడం సంఖ్యారేఖలో యూనిట్ దూరాలను మూడు సమాన భాగాలుగా విభజించి ఇందులో రెండు భాగాల యొక్క భిన్నము రెండు బై మూడు అంటారు ఈ విధంగా మనం నాలుగు బై ఆరు మరియు ఎనిమిదిపై పన్నెండులను కూడా సంఖ్యారేఖలో వ్యక్తపరచవచ్చు మీరు చూడవచ్చు భిన్నములు రెండు బై మూడు నాలుగు బై ఆరు ఎనిమిదిపై పన్నెండు సంఖ్యారేఖపై ఒకే స్థానంలో గుర్తించబడ్డాయి కాబట్టి వీటి అన్నిటి విలువ సమానం అంటే ఇవన్నీ సమాన భిన్నములు ఈ రోజు మనం ఈ క్రింది భావనలకు సంబంధించిన విభిన్న ఉదాహరణలను చూశాము తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన అపోహలను తొలగిద్దాం